Hi friends, నేను మీ యోహన్ రెడ్డి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద ఉన్నాను ఫ్రెండ్స్. కదిరి అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఫ్రెండ్స్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లోపల మీకు చూద్దాం రాండి ఫ్రెండ్స్. శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రస్థల మహత్యం. ఆంధ్రప్రదేశ్లో జగత్ ప్రసిద్ధిగాంచిన నవనరసింహస్వామి క్షేత్రములలో శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. బ్రహ్మాండ పురాణంలో రుద్రనారద సంవాదమున కాదిరి మహత్యం త్రయోదశ అధ్యాయంలో ఈ క్షేత్ర మహిమ వర్ణింపబడి ఉన్నది. ఈ దేవస్థానము అర్జునుడు తపస్సు చేసిన మద్దెలేరు వాగు ఘటన వెలిసి ఉన్నది. శిలాశాసనముల ప్రకారం విజయనగర సామ్రాజ్యం నుండి అభివృద్ధి చెంది అప్పటి బుక్కరాయల వారు 1274 శ్రీవారి గర్భాలయం నిర్మించి ఉన్నారని శాసనముల ద్వారా తెలియచున్నది. శ్రీ స్వామివారు త్రేతాయుగంలో వెలిసి ఉన్నారని స్థల పురాణం ద్వారా తెలియచున్నది. అనాదిగా ఈ దేవాలయం నందు శ్రీ స్వామివారికి నిత్య కైంకార్యములు శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్ర ఆగమశాస్త్ర ప్రకారం జరుపుచున్నారు. ఇచ్చట శ్రీవారికి అభిషేకం అనంతరం స్వామివారికి శ్వేతబిందులు వచ్చుట విశేషము. మరియు నవనరసింహస్వామి క్షేత్రములలో ప్రహ్లాద సమేతంగా గల క్షేత్రముగా కదిరి పట్టణంలో మాత్రమే కలదు. కా అనగా విష్ణుపాదమనియో, ఆద్రి అనగా పర్వతమనియో అర్థము. ఈ ప్రాంతంలో స్వామివారు పాదం మోపినందున ఈ పట్టణము కాదిరి అని, రాను రాను అది కాదిరి అనే మాట కదిరిగా అని పిలువబడుచున్నది. ఈ క్షేత్రమున శ్రీ స్వామివారు చంద్రవృక్షమున వెలిసి ఉండట చేత కాదిరి క్షేత్రమునియో వాడుగ భాషలో కదిరి క్షేత్రముగా ప్రసిద్ధికెక్కినది. ఇప్పుడు నేను చదివిన ఆలయ చరిత్ర మొత్తం ఇక్కడ ఉన్న గుడి లోపల రాసి ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చివరికి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.